చైనాలో పుట్టింది కరోనా వైరస్. చైనా అది ప్రపంచానికి శాపంగా మారింది. మన రాష్ట్రంలో ఒక చైనా ఉన్నాడు, ఎల్లో వైరస్, చంద్రబాబు నాయుడు. అది కూడా కరోనా వైరస్కి ఏమీ తీసిపోదు. ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి కరోనా వైరస్కి, చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్కి ఇంకా ముందు వ్యాక్సిన్ ప్రపంచం కనిపెట్టలేదు. కానీ మనకున్నటువంటి చైనా గాడిని కోరల పీకి సమాధి చేసి పైకి లేవకుండా దాని ప్రభావాన్ని తగ్గించి బూస్టాప్ చేసినటువంటి వ్యాక్సిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, నీకు సిగ్గుసారం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు ఎత్తింది మనిషి జన్మ కాదు. ఈరోజు కూడా నీ ఊరకుక్కలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఇంకా ఆరోపణలు, రాజకీయ విమర్శలు. శవాలను పట్టుకుని ఎక్కడో ఒక ముసలావిడ చనిపోయిందని చెప్పి ఒక శవాన్ని పట్టుకుని రాజకీయాలు చేయటం, నీది అసలు మనిషి జన్మేనా? కాటికి కాళ్ళు చాపి రేపో మాపో పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నువ్వు ఇటువంటి వైరస్ వచ్చి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వణికిపోతా ఇంట్లో కూర్చుంటే ఈ ప్రపంచమే నువ్వు రాజకీయాల కోసం దిగజారి ఇటుమాటి దిక్కుమాలినటువంటి పనులు చేస్తున్నటువంటి నువ్వు మనిషివా, మనిషి జన్మనెత్తినటువంటి వ్యక్తివా అర్థం కావట్లేదు మాకు.